కల్కి సినిమా ఇస్తున్న షాక్స్ మామూలుగా లేవు. సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఒక్కో షాక్ ఇస్తూ వచ్చారు నాగశ్విన్. ఇప్పుడు రిలీజ్ టైం దగ్గర పడుతుంటే కల్కి నుంచి అతిపెద్ద సీక్రెట్ను రివీల్ చేసేసాడు. థియేటర్కు వెళ్ళి సినిమా చూసే ప్రేక్షకులు దాదాపు 3 గంటల పాటు కుర్చీకి అతుక్కుపోవాల్సిందే అంటున్నాడు. కొన్ని సినిమాలు రిలీజ్కి ముందే సంచలనాలు సృష్టిస్తుంటాయి. కల్కి ప్రాజెక్టు కూడా అంతే. ముందు స్టార్ కాస్ట్ విషయంలో, తర్వాత మేకింగ్లో, ఇప్పుడు డ్యూరేషన్ విషయంలో ఈ సినిమాలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. కల్కి కథ చెప్పడానికి తనకు 3 గంటలు పట్టింది అంటున్నాడు నాగి. ఈ విషయం మూవీ సెన్సార్ అయిన తర్వాత తెలిసింది. 3 గంటల సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే దర్శకులు కొద్దిమందే ఉంటారు. ఇటీవలి కాలంలో దర్శకులు తమ సినిమాలను 3 గంటలకు తీస్తున్నారు. సందీప్ వంగ అయితే యానిమల్ విషయంలో 3 గంటల మార్కు దాటి 3 గంటల 20 నిమిషాల దగ్గర ఆగాడు. అయినా సరే తిరుగులేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతకుముందు రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి కూడా అంతే. ఈ సినిమా నిడివి 3 గంటలు దాటే ఉంటుంది. పుష్ప పార్ట్, RRR లాంటి బ్లాక్ బస్టర్స్ సినిమా నిడివి కూడా 3 గంటలు ఉంది. ఇప్పుడు నాగశ్విన్ కూడా ఈ క్లబ్లో జాయిన్ అయ్యాడు. ఎంత కాన్ఫిడెంట్గా కల్కిని 3 గంటలకు తగ్గకుండా తీశాడు. 3 ప్రపంచాల మధ్య జరిగే కథ అంటే ఆ మాత్రం నిడివి ఉంటుంది కదా అంటూ నాగి టీం అతనికి సపోర్ట్ చేస్తోంది.